ఏలూరు జిల్లా పోలవరం ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గంగిరెడ్ల మేఘాదేవి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తలు ఫ్లకార్లతో నిరసన కార్యక్రమం చేపట్టారు. న్యూడ్ వీడియోతో మహిళపై మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ను పదవి నుండి తొలగించాలంటూ ఫ్లకాలతో నినాదాలు చేశారు. సీఎం డౌన్ టౌన్, మాధవ్ డౌన్ టౌన్ అంటూ ఫ్లకాలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గంగిరెడ్ల మేఘాలదేవి మాట్లాడుతూ 10 రోజులు గడిచిన హిందూపురం ఎంపీ మాధవ్పై ఈ వైసీపీ ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకోకపోవడం చాలా దారుణమని అన్నారు. గతంలో కూడా అవంతి శ్రీనివాస్, అంబడి రాంబాబు, పృథ్వీరాజ్ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారిపై వైసీపీ ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకోలేదని ఆమె అన్నారు. మహిళల పట్ల గౌరవం లేని మహిళలకు గుర్తింపు లేని ఈ వైసీపీ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో మహిళలే బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా ఆమె అన్నారు. తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షురాలు ఆకుల అరుణకుమారి, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పెండ్యాల రామాదేవి, తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రోజా గారు మాట్లాడుతున్నారు ఈ రోజున విచారణ చేసి అది నిజమో లేకపోతే ఒక ఫేక్ వీడియో అని విచారణ జరిపించి అప్పుడు తగినటువంటి చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అండి? అది మీ ఇంట్లో ఎవరికన్నా జరిగితే, మీ ఇంట్లో ఒక ఆడపిల్ల అవమానం పడితే మీరు అలాగే మాట్లాడతారా విచారణలో? తర్వాత అన్ని మాట్లాడగలరా? అది మీకు మనసొస్తుందా అని మేము అడుగుతున్నామండి. ఈరోజు ఆ మంత్రులుగా ఉన్న ముగ్గురు మంత్రులు, ఎమ్మెల్యేలుగా ఉన్న ముగ్గురు, వాళ్ళ ముగ్గురిని కూడా విధుల నుంచి తప్పించాలని, వాళ్ళకున్న పదవుల నుంచి దింపేయాలని డిమాండ్ చేస్తున్నామండి. ఆడవాళ్ళకి రక్షణ లేని ఆంధ్రప్రదేశ్గా మారిపోయిందండి ఈరోజు ప్రభుత్వం. ప్రభుత్వం వలన ఈరోజు రాష్ట్రం ఏమైందంటే ఆడవాళ్ళకి ఎంత మాత్రం భద్రత లేదు. అలా జరుగుతున్న పరిస్థితుల్లో దిశ చట్టం అని చెప్తున్నారు, అదంటున్నారు, ఇదంటున్నారు, ఎక్కడవుతుందండి? ప్రతి రోజు ఒక ఆడపిల్ల చనిపోవడం, లేకపోతే ఏదన్నా అయిపోవడం, ఏదో ఒకటి జరగకుండా ఎక్కడ ఉండట్లేదండి. ఇవన్నీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఒకసారి మీరు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి 5 సంవత్సరాల్లో ఏం జరిగింది, ఏం చేయగలిగేది? ప్రతి ఒక్క మంత్రి మీద, ప్రతి ఒక్క ఎమ్మెల్యే మీద, ప్రతి ఒక్క ఎంపీ మీద కేసులు లేకుండా అయితే లేదండి. మన ముఖ్యమంత్రి గారికి తెలుసు, ఆయనకు కూడా ఎందుకంటే చాలా కేసులు నడుస్తున్నాయి, ఉన్నాయి. అలాంటప్పుడు కూడా ఆయన పదవి ఎక్కి ఇప్పుడు చేస్తున్నారు. ఇంకా అలాంటి ఆయన పరిష్కరించాలంటే, వాళ్ళని తీసేయాలంటే ఆయనకు మనసు ఒప్పదు. రోజా గారు, నా ఆడపిల్లని అన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఎలాగ అన్నాడు అలాగన్నారని మాట్లాడారండి. ఇప్పుడేం చేస్తారండి మీ మంత్రుల్ని? ఇప్పుడేం చేయగలిగారండి మీరు? వాళ్ళని వెనకేసుకొచ్చి మాట్లాడటమే కాకుండా విచారణ అని మాట్లాడుతున్నారు, అది ఎంత మాత్రం కరెక్ట్ కదండి? ఇప్పుడు గోరంట్ల మాధవ్ గారు కానివ్వండి, అంతకు 2 నెలల 3 నెలల ముందు కూడా ఇద్దరు మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఇలాంటి వీడియోలు వైరల్ అయినాయి. అప్పుడు కూడా చూసి చూడనట్టు వదిలేశారండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. వాళ్ళ ముగ్గురిని కూడా సస్పెండ్ చేయాలండి. ప్రతి ఒక్క ఆడమ్మాయి తల ఎత్తుకుని ఇలా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నామండి. ప్రతి ఒక్క లేడీకి కూడా మీరు క్షమాపణ చెప్పాలని మేము ఈ ఛానల్ ద్వారా అడుగుతున్నామండి.